గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు ప్రైమ్ డిబేట్. ముఖ్యంగా ఇవాళ ఆంధ్రప్రదేశ్లో బార్లు తెరుచుకోవడం అనే విషయం కొంతమందికి చాలా ఆనందాన్ని ఇచ్చే విషయం అయి ఉండొచ్చు. అంతకుముందు గతంలో ఉన్నాయి కదా, మళ్ళీ ఇప్పుడు కొత్తగా తెరుచుకుంటే ఇబ్బంది ఏంటి అనే ప్రశ్న రావచ్చు. అయితే దీనికి సంబంధించి ప్రభుత్వం విడుదల చేసిన జీవోలు, దాంట్లో డీటెయిల్స్ చూస్తే అంతకుముందు ఒకసారి కొంత ముందుకెళితే ఎన్నికల కన్నా ముందు మద్య నియంత్రణ, సంపూర్ణ మద్య నిషేధం అనేది మా ప్రభుత్వం యొక్క విధానం. అయితే దశల వారీగా చేసుకుంటూ వెళతామని ప్రతిపక్ష నేతగణంలో ముఖ్యమంత్రి, ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చెప్పారు. తర్వాత దానికి సంబంధించిన స్టెప్స్ తీసుకున్నట్టుగా కనిపించింది. అయితే ఇవాళ ఆదాయం కోల్పోతున్న పరిస్థితుల్లో ఈ కరోనా రావడం, లాక్డౌను ఇత్యాది కారణాలతో లాక్డౌన్ విషయం కానివ్వండి, దానివల్ల వ్యాపారాలు ఆగిపోవడం కానివ్వండి, లేకపోతే ప్రభుత్వానికి ఆదాయం తగ్గిపోవడం కానివ్వండి, సో మొత్తం మీద ఇవాళ మద్యం అనేది మళ్ళీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ప్రధానమైన ఆదాయ వనరుగా మారిపోయిందా? దానికోసమనే ఇవాళ 20% దానికి సంబంధించి ఫీజులు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారా? అంటే అణగారిన వర్గాల కోసం ప్రభుత్వం అమలు చేసే పథకాలకు ఆదాయ మార్గాలు పెంచుకోక తప్పని పరిస్థితి కాదన్ను, కానీ అది మద్యం మాత్రమే దానికి ప్రధానమైన ఆదాయ వనర, దీని మీద రియాక్షన్స్ మొదలయ్యాయి, దీని మీద ప్రభుత్వం ఎటువంటి స్పందన ఇస్తుంది అనేది మాట్లాడదాం. సో కొన్ని పన్నులు ఫీజులు పెంచాక వాటి పెంపును ఖచ్చితంగా ఎవరైతే వినియోగదారులు ఉన్నారో, మద్యం ప్రియులు ఉన్నారో, వాళ్ళ నెత్తి మీదే వేయాలి. సో ఆ రేట్లు పెరిగిపోతే ఆ ఇళ్ళు గుళ్ళ కాక మానదు అనే ఆందోళన అప్పుడే మొదలైంది, అదొకటి మాట్లాడదాం. ఇక తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల సమయం, ముఖ్యమంత్రి శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించాల్సిన సమయం, రాష్ట్రంలో వరుసగా హిందూ దేవతలపై, ముఖ్యంగా దేవాలయాలకు సంబంధించి కొన్ని దేవాలయాల్లోనూ అలాగే విగ్రహాల్లోనూ బయట దాడులు జరుగుతున్న పరిస్థితి, సాక్షాత్ దుర్గ గుడికి సంబంధించి రథంలో సింహాలు మాయమవడం, ఇంక అంతర్వేది ఒక్కటి కాదు వరుసఘటనలు జరుగుతున్న నేపథ్యంలో ఇవాళ తిరుమల తిరుపతి దేవస్థానం తీసుకున్న నిర్ణయం ఇటు బీజేపీ అలాగే హిందూ ధార్మిక సంఘాల ఆగ్రహానికి గురవుతోంది. అన్యమతస్థులు ఎవరైనా శ్రీవారిని దర్శించుకోవడానికి వస్తే మాకు విశ్వాసం ఉంది, సంపూర్ణ విశ్వాసంతో మేము దర్శించుకోవడానికి వచ్చాము భక్తితో అని చెప్పి ఒక డిక్లరేషన్ మీద సంతకం చేయాల్సి ఉంటుంది. దీని మీద భిన్నమైన వాదనలు ఉన్నాయి. అయితే ఇప్పుడు డిక్లరేషన్ అక్కర్లేదు, ఎవరైనా స్వామివారి దర్శనానికి వస్తుంటే వాళ్ళు భక్తితో కాకపోతే, నమ్మకంతో కాకపోతే దేనికి వస్తారో అని సుబ్బారెడ్డి మాట్లాడడం, అలాగే దీనికి సంబంధించి ఒక నిర్ణయం తీసుకోవడం ఇప్పుడు వివాదాస్పదంగా మారింది. అంటే ఇది విప్లవాత్మకమైన నిర్ణయమా, లేకపోతే ఇది వివాదంగా మారుతుందా అనే అంశాల మీద ఇవాళ మాట్లాడదాం. ఈ రెండు అంశాల మీద మనతో పాటు గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు జాయిన్ అవుతున్నారు, వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే, పార్టీ ముఖ్య నాయకులు. చెంగల్రెడ్డి గారు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, మాజీ ఎమ్మెల్సీ, వారు జాయిన్ అవుతున్నారు. అలాగే కోటిపల్లి అయ్యప్ప గారు జనసేన నాయకులు, వారు లైవ్లో అందుబాటులోకి వస్తున్నారు. పాతూరు నాగభూషణం గారు బీజేపీ రాష్ట్ర కార్యదర్శి, వారు కూడా మనతో డిబేట్లో జాయిన్ అవుతారు. రైట్, శ్రీనివాసరెడ్డి గారు ముందుగా బ్రీఫ్గా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవడం వెనకాల కారణం తిరుమల శ్రీవారిని అనేది మాట్లాడదాం. అంతకన్నా ముందు ఇవాళ ఈ బార్లు తెరుచుకోవడం వెనకాల ఎక్కడో సంపూర్ణ మద్య నిషేధం దశల వారీగా అమలు చేస్తామని మీరు మేనిఫెస్టోలో పెట్టిన దానికిను, తర్వాత దశల వారీగా మీరు తీసుకుంటున్న నిర్ణయాలు మద్యం ప్రియులను మరింత దానికి ఆకర్షితులు చేసేలాగా, మరింత ప్రోత్సహించేలాగా ఉన్నాయి అనేది ఒకటైతే, ఇవాళ లైసెన్స్ ఫీజులపై 20% అదనంగా కోవిడ్ ఫీజు పేరుతో వేస్తే దాని ఇంపాక్ట్ ఎవరి మీద పడుతుంది, దాని భారం ఎవరు మోయాలి అనేది ఇవాళ ఒక ప్రశ్న, మీ ముందు ఉన్న ప్రశ్న. రిషి గారు చెప్పండి. తప్పకుండా అండి, మద్యపాన నిషేధం అనేది ఈ ప్రాసెస్లో కంటిన్యూ అవుతా ఉంది. దీన్ని మేమేమి వెనక్కి వెళ్ళే కార్యక్రమం కాదు. ఈ మద్యపాన నిషేధం అనేది కంప్లీట్గా జరుగుతుంది. దానిలోనే చెప్పాం 3 దశలుగా ఇది చేస్తామని చెప్పి. ముందు బెల్ట్ షాపులు రద్దు, 2వది వైన్ షాపులు, షాపుల యొక్క పర్సంటేజ్ నెంబర్ ఆఫ్ షాప్స్ తగ్గిస్తామని సెకండ్ ఫేజ్లో, 3rd ఫేజ్లో ధరలు పెంచుతామని, 3వ ఫేజ్లో మొత్తం రద్దు చేసి ఓన్లీ 5-స్టార్ అతని 3-స్టార్ హోటల్స్లో ఈ యొక్క మద్యం ఒక్కటే అవైలబిలిటీ అవుతుందని చెప్పి 3 ఫేజుల్లో చెప్పాం. ఇప్పుడు 15 నెలలు అయింది ప్రభుత్వం వచ్చి, 15 నెలల్లో పూర్తిగా ఇక బార్లన్నీ కూడా తీసేయడం కార్యక్రమం చేస్తే నిజంగా అది మేము చెప్పిన మాట దానికి వ్యతిరేకంగా ఉండదు. కాబట్టి మేము నిదానంగా స్టేజ్ స్టెప్ వైజ్ దీన్ని ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకువెళ్తాం. ఎట్ ద ఎండ్ ఆఫ్ ద 3rd ఇయర్ ఆర్ 4th ఇయర్ దెన్ విల్ గో ఫర్ టోటల్ బార్లు తీసేసి వైన్స్ తీసేసి ఓన్లీ 5-స్టార్ హోటల్స్కి ఇవ్వటం అనేది లాస్ట్ 1 ఆర్ 2 ఇయర్స్ ఫేజ్లో జరుగుతూ ఉంది. కాబట్టి దానికేమి ఇది అడ్డుకోవడం కాదు. 2వది మీరు అడిగారు ఇంకో క్వశ్చన్, ఇవాళ కోవిడ్ ఫీజ్ అని
ఎస్ కోవిడ్ కి ఇవాళ ప్రభుత్వం నెలకి 354 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతోంది కోవిడ్ ఫీజ్. దీనికి నిధులు అవసరం ఇవాళ తప్పకుండా. బారన్ రెస్టారెంట్లు దీళ్ల దగ్గర నుంచి వసూలు చేస్తే తప్పేముందండి? ప్రభుత్వం ఇవాళ కోవిడ్ నియంత్రణ కోసం, కోవిడ్ టెస్టుల కోసం, కోవిడ్ కి ఇవాళ తీసుకున్న జాగ్రత్తల కోసం ప్రభుత్వం నెలకి ఇంత ఖర్చు పెడుతున్నప్పుడు దాదాపు 6 నెలల నుంచి నెలకి 300 కోట్లు 350 కోట్లు అవుతుందంటే సుమారు 2000 కోట్ల రూపాయలు ఇవాళ కోవిడ్ కోసం ఖర్చు పెడతా ఉంది. ఇలాంటి నేపథ్యంలో మనకి అవసరం కదా సోర్స్ ఆఫ్ ఇన్కమ్. తప్పకుండా దాన్ని బారన్ రెస్టారెంట్ దగ్గర నుంచి వసూలు, తప్పేమి లేదు దాంట్లో, ఖచ్చితంగా వసూలు చేయొచ్చు. వీళ్ళంతా గత 5-6 సంవత్సరాలు నుంచి వ్యాపారం చేస్తున్న వాళ్ళు, వీళ్ళకి ఏమి ఇబ్బంది ఏమి లేదు. భవిష్యత్తులో కూడా ఇంకా 2 సంవత్సరాల దాకా వ్యాపారం చేసుకోవడానికి అవకాశం కల్పిస్తున్నారు. వ్యాపారం చేసుకునే వాళ్ళ మీద మీరు అదనపు పన్నులో ఫీజులో వేసి తద్వారా ఖజానాకు ఆదాయం వస్తే దాన్ని మీరు ప్రజలకు పెట్టడం, అదంతా దాని ఏం తప్పు పట్టే పని లేదు. కానీ వీళ్ళు వ్యాపారం ఎవరు చేస్తారు? ఇవాళ సామాన్యుడి దగ్గర నుంచి డబ్బు ఉన్నవాడు వరకు మద్యం ఎవరైతే అలవాటు ఉందో, మద్యపాన ప్రియులు ఎవరైతే ఉన్నారో, వీళ్ళు 1 రూపాయి కాదు 10 రూపాయలు ఎక్కువైనా కూడా దాన్ని ఏదో రకంగా తీసుకొచ్చి మద్యానికి పెట్టడం అనేది మీకు తెలియని విషయం కాదు. సో ఒకవైపు ఆంధ్రప్రదేశ్లో మహిళలు ముఖ్యమంత్రి గారు సంపూర్ణ మద్యపాన నిషేధం అనే దశల వారీగా అమలు కోసం చేస్తున్నారు అని ఆనందపడేలోపు మనం దానికి రివర్స్లో వెళుతున్నామా? ఇవాళ ఇప్పుడు బార్లకు సరఫరా చేసే మద్యంపై 10% అదనపు రిటైల్ ఎక్సైజ్ ట్యాక్స్ అన్నారు, లైసెన్స్ ఫీజులపై 20% అదనపు కోవిడ్ ఫీజు అన్నారు. అంటే 30% భారం ఎవరి మీద పడుతుందని మీ ఉద్దేశం? రైట్, ఎమ్మెల్యే గారు దీనికి సంబంధించి చెప్పే ముందు చెంగల్రెడ్డి గారు, ఈ 30% అదనపు ట్యాక్సులు పన్నులు ఎవరైతే ఏవైతే ఉన్నాయో, ఫీజులు ఏవైతే ఉన్నాయో, అది వినియోగదారుల మీద వేయకుండా చాలా వ్యాపారాత్మక దృక్పథంతో వ్యాపారులంతా కూడా వాళ్ళ భుజాల మీద పెట్టుకుంటారా? ఆ 30% పన్ను వినియోగదారుల భుజం మీద పడదా? ఒకవేళ పడితే దానికి సంబంధించి ఆ రేట్లు పెరిగినా కూడా మద్యం తాగడం ఆపేస్తారా? లేకపోతే కొత్తగా బార్లు ఓపెన్ అయిన తర్వాత రేట్ ఎక్కువ ఉంది కదా అని అప్పోసప్పో చేయకుండా వెళ్ళడం మానేస్తారా? చెంగల్రెడ్డి గారు, యాజ్ అన్ ఎక్స్పీరియన్స్ పొలిటీషియన్, దీని మీద మీకున్న అవగాహన ఏంటి? ప్రభుత్వానికి ఆదాయం కావాలండి. డీజిల్ మీద ఈ రోజు కూడా చెస్ పెంచారు, పెంచుకుంటా పోతున్నారు. ఒక్కదాని మీద లేదు, ప్రతి ఒక్క దాని మీద రేట్లు పెంచుకుంటూ పోతున్నారు. ఎలక్షన్ ముందర ఒక మాట, ఎలక్షన్ తర్వాత ఒక మాట జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నటువంటి విషయం మీరే చెప్పారు. దశల వారీగా ఇక్కడ కనపడికన్నా చేస్తానని చెప్పేసి మన నాయకుడు చెప్పాడు ఎలక్షన్స్ ముందర. తర్వాత కోవిడ్లో ఎత్తేయటంలోని బ్రాండీ షాపులన్నీ తెరచడం వల్ల అటో కిలోమీటర్ ఇటో కిలోమీటర్ పెట్టి జనం విపరీతంగా బ్రాండీ షాపుల చుట్టూ తిరిగి ఎక్కడో స్థానంలో 28వ స్థానంలో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ను 2వ స్థానంలో తెచ్చిపెట్టేశారు. ఇది నేను ఘంటాపతంగా చెప్తాను. కోవిడ్ విస్తరించిందంటే లిక్కర్ షాపు ఓపెన్ చేసిన దానివల్ల 2 FP షాపుల దగ్గర జనాన్ని మేము వాలంటీర్స్ ద్వారా డిస్ట్రిబ్యూట్ చేస్తామని చెప్పి అది చేయకుండా జనాన్ని అంతా అక్కడికి రప్పించిన దానివల్ల ఈ లెజిస్లేటర్స్ అంతా డాన్స్ వేస్తే కాడ ఈరోజు స్వర్గీయ దుర్గాప్రసాద్ గారు ఒక నియోజకవర్గంలో ఎమ్మెల్యేతో పాటు ర్యాలీలో పాల్గొన్నారు, సూళ్ళూరుపేట నియోజకవర్గంలో. ఆ రోజే నేను అనుకున్నాను ఏం వీళ్ళు ఇంత విచ్చలవిడిగా తిరుగుతున్నారు, దాదాపు 50-60 మంది ఎమ్మెల్యేలకు కరోనా, దానితో విచ్చలవిడిగా కరోనా పెరిగిపోతుంది, దానికంతా కూడా అయ్యే కారణం 50-60 మందికి ఎక్కడ రికార్డ్ అవ్వలేదు. 50-60 మందికి రికార్డ్ అవ్వలేదు అంటే అఫీషియల్ గా రిపోర్ట్ అవ్వలేదుగా. 50-60 మంది ఎమ్మెల్యే ఇంక్లూడింగ్ బిఎఫ్ మధుసూదన్ రెడ్డి అండి, శ్రీకాళహస్తి అడ్మిట్ అయినాడు అమరాజ హాస్పిటల్లో, మీకేమైనా అనుమానం ఉంటే కనుక్కోండి. పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి గారు చేరినారని చెప్పారు. అదేవిధంగా కడప ఎమ్మెల్యే డిప్యూటీ సీఎం ఆయన హైదరాబాద్ లో అడ్మిట్ అయినాడు. కరెక్ట్, అమ్మటి రాంబాబు గారు కూడా కరోనా అని చెప్పేసి మన ఛానల్లోనే వచ్చింది. మీరు ఒకసారి క్యాలిక్యులేషన్ తీసుకోండి, ఒకవేళ 5-10% తగ్గినా కూడా 50 మందికి తక్కువ లేకుండా ఎన్ని పెరుగుతా పోతున్నాయి. కరోనా పెరుగుతున్నది, రాష్ట్ర అప్పులు బాధలు పెరిగి రాష్ట్రం అప్పులు చేయటం కూడా పెరిగిపోతున్నది, పోటీ పడి అప్పులు చేయటం,
పోటిపడి రేట్లు పెంచడం రేట్లు పెంచితే మందు తాగటం తగ్గిపోతదని చెప్పినటువంటి ప్రభుత్వం రీసెంట్ గా చీప్ లిక్కర్ తగ్గించింది మీకు తెలుసది అవును అంటే అక్కడ దాని ఉద్దేశం అని ఈ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వాళ్ళు సర్వే రిపోర్ట్ ఇచ్చి ఈ దీని బదులు సారాయి కాంచుకొని తాగుతున్నారు సారాయిని కంట్రోల్ చేయడం మాకు కష్టంగా ఉన్నది కాబట్టి దీని చీప్ లిక్కర్ తగ్గించకపోతే మేము సారాయి ఇది బ్రాండ్ అమ్ముడు పోదు సారాయి సారాయి బాగా పెరిగిపోతదని చెప్పి వాళ్ళు రిపోర్ట్ ఇచ్చిన లో క్యాడ్ లో ప్రైజెస్ ఇంకా తగ్గించుకుంటే జనాన్ని తాగం మీరే ఒక సిద్ధాంతం చెప్పారు రేటును పెంచితే జనం తాగరని సిద్ధాంతం ఉదాన్ని కనిపెట్టారు ఇప్పుడు రేటును తగ్గించి తాగమని చెప్తున్నారు కదా ఇప్పుడు గవర్నమెంట్ తరఫునే బ్రాండింగ్ షాపులన్నీ ఉంటాయని చెప్పారు ఇప్పుడు బార్లు ఓపెన్ చేశారు ఇప్పుడు రెండు ట్యాక్సీలు కట్టాల్సి వస్తుంది ఆల్రెడీ ఒక ట్యాక్స్ కట్టేశారు ఇంకొక ట్యాక్స్ కట్టాల్సి వస్తుంది జే ట్యాక్స్ ఇస్ ఓవర్ మిగతాది గవర్నమెంట్ ట్యాక్స్ కట్టాల్సి ఉన్న పరిస్థితికి వచ్చేసారు ఖజానా నింపుకునేదానికి ఏ స్థాయికైనా వెళ్తామని చెప్పేసి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను సార్ నేను యుఏఈకి వెళ్ళాను 10 సంవత్సరాల క్రితం దావూద్ ఇబ్రహీం గారు రసల్ కైమాను అప్రోచ్ అయ్యి అది ఒక స్టేట్ అయ్యా నేను ఒక హెరాయిన్ తయారు చేస్తాను నాకు పర్మిషన్ ఇవ్వండి మీ ప్రభుత్వానికి ఇంత కట్టానని చెప్పాడు వాళ్ళు పర్మిషన్ ఇచ్చేశారు అప్పుడు యుఏఈలో ఉన్నటువంటి అబుదాబి కానీ లేదా దుబాయ్ కానీ అందరూ కూర్చొని దేశం నాశనం అయిపోతాం ఇట్లాంటి పర్మిషన్ ఇస్తామంటే మేము ఏం చేద్దాం నా రాష్ట్రానికి ఆదాయం కావాలి నా ఆదాయం కోసం నేను చేస్తున్నానంటే దాన్ని బ్యాన్ చేపి తిరిగి అతనికి గవర్నమెంట్ అయ్యే ఖర్చులు మిగతా ఆరు రాష్ట్రాలు ఇచ్చే ఆరు దేశాలు ఇచ్చేసాయి ఇక్కడ ఆదాయం కోసం ఉత్తరత్తర ఇవన్నీ కూడా ఇంట్రొడ్యూస్ చేస్తారేమో కోకైన్ కానీ హెరాయిన్ కానీ ఎల్ఎస్డి కానీ మ్యారీ జోవినా కానీ ఇవన్నీ కూడా ఇంట్రొడ్యూస్ చేసి రాష్ట్ర ఆదాయం పెరుగుతుందని చేస్తారేమో అనేది నా అనుమానం నాకు ఆల్రెడీ నేను రాష్ట్ర ఆదాయం కోసం మద్యం మీద ఆధారపడిన ప్రభుత్వం రేపు డ్రగ్స్ మీద కూడా ఆధారపడుతుందని చెప్పదలుచుకున్నారు హెరాయిన్ ఫ్యాక్టరీ పెట్టాలంటే పర్మిషన్ ఇచ్చేస్తారే మేము ఆదాయం కావాలి కదా చెంగల్రెడ్డి గారు మనతో పాటు డిబేట్ లో పాతూరు నాగభూషణం గారు కూడా జాయిన్ అయ్యారు బీజేపీ నేత అలాగే ఓటిరెడ్డి అయ్యప్ప కూడా ఉన్నారు వారితో మాట్లాడే ముందు ఒక నిమిషం చెంగల్రెడ్డి గారు గోపిరెడ్డి గారు చాలా పెద్ద విమర్శ మీరు అనొచ్చు తెలుగుదేశం హయాంలో మరి మద్యం మీద ఆదాయం తెచ్చుకోలేదా సంక్షేమ పథకాల్లో అది వాడలేదా కానీ కానీ ఇవాళ రేపు ఏదో ఎగ్జాంపుల్ చెప్పారు ఆయన రేపు డ్రగ్స్ కొకైన్ హెరైన్ కూడా డబ్బులు వచ్చేవే కదా బ్రహ్మాండంగా అని అది కూడా ఇంప్లిమెంట్ చేస్తారేమో అని గోపిరెడ్డి గారు మీ ఆడియో మ్యూట్లో ఉన్నట్టు చెక్ చేసుకోండి ఒకసారి గోపిరెడ్డి గారు జస్ట్ గివ్ మీ 1 మినిట్ జస్ట్ గివ్ మీ 1 మినిట్ మీ ఆడియో రావట్లేదు గోపిరెడ్డి గారు రైట్ అయ్యప్ప గారు ఒక నిమిషం ఎమ్మెల్యే గారు మీ ఆడియో చెక్ చేసాక తీసుకుంటా అయ్యప్ప గారు ఎట్లా చూడాలంటే మద్యమే లిక్కరే సంక్షేమానికి మంద ఇవాళ 43,000 కోట్లు 45,000 కోట్లు లేకపోతే 50,000 కోట్లు అనేక రకాల పథకాల పేర్లతో ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న పథకాలు ఇవాళ కొత్తగా వైసీపీ ప్రభుత్వం అనే కదా అంతకుముందు తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నా ఇతర రాష్ట్రాలు ఏ ప్రభుత్వాలనో సంక్షేమ పథకాలు అనేవి నడుస్తూనే ఉంటాయి బట్ దానికి ప్రధానమైన ఆదాయ వనరుగా ఇవాళ ఆంధ్రప్రదేశ్లో ఆదాయం కోసం ఏ దిక్కు చూడాలో తెలియని పరిస్థితుల్లో మద్యం మాత్రమే పర్ఫెక్ట్ ఆదాయ వనరుగా ఉందా అయ్యప్ప చెప్పండి ఇది మెయిన్ ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలు చాలా వరకు కూడా లోపభూయిష్టమైనటువంటి విధానాలు ఎందుకు లోపభూయిష్టమైనటువంటి విధానాలు అంటున్నానంటే ప్రభుత్వం ఏదైతే రేట్లు మధ్య రేట్లు పెంచుతుందో అది అసంఘటిత కార్మికుల మీద ఎక్కువ మొత్తంలో బడ్జెట్ పడుతూ ఉంది 600 తెచ్చుకునే ఒక తాపి మేస్త్రి 7 రోజులు 700 నుంచి 800 వరకు కూడా కూలి పని పెరిగిపోయింది కారణం ఏంటంటే మద్యం పెరిగి కొలిది కూడా వ్యవసాయ కార్మికులు అలాగే ఇతర కార్మికులు కూడా రేట్లు పెంచడం వల్ల రైతులు ముఖ్యంగా నష్టపోతున్నారు అన్నిటికంటే ముందు తర్వాత చిన్న చిన్న భవన నిర్మాణం ఎవరైనా చేపట్టుకోవాలంటే ఈ యొక్క కార్మికుల యొక్క ఛార్జీల్ని వాళ్ళు భరించలేనటువంటి పరిస్థితి పల్లెటూరులో చూస్తే ఇటువంటి వాతావరణం తెలుస్తుంది ఎందుకంటే సిటీలో కూర్చుంటే ఎవరికి తెలియదు పూర్తిగా లెక్కలు దీన్ని ఒక వైపు పక్కన పెడితే మరోవైపు అర్ధరాత్రి కూడా నదీ పరివాహ ప్రాంతాల్లో కల్తీ మద్యాన్ని కాయటం మొన్న కూడా మనం లాక్డౌన్ లో కూడా కొన్ని పరిస్థితులు చూసాం మద్యం అందకపోతే కల్తీ అదర్ శానిటైజర్లు కానీ ఇవి కానీ తాగి చనిపోవడం అనేది జరిగింది ఇప్పుడు కూడా కల్తీ సారా అనేది అత్యధికంగా ఏర్లై పారుతోంది ప్రభుత్వం రేట్లు పెంచడం అనేది తగ్గించడానికి రేట్లు పెంచామనేది ఒక నిజంగా చెప్పాలంటే ఒక నీటి మోటార్ లాంటిది అనమాట పక్కన ఉన్నటువంటి గుజరాత్ కానీ
అట్లాగే కేరళ గాని రెండంకెలు కూడా అదే 2% కంటే కూడా దిగువన ఉన్నటువంటి తలసరాదయం కలిగినటువంటి బీహార్ గాని అవి ఏ పాలసీలు అనుసరించి పూర్తిగా మద్యపాన నిషేధం అమల్లో పెట్టాయో దాన్ని అనుసరించాలి తప్ప మేము రేట్లు పెంచితేనే మద్యం తాగరు అనేది అసంబద్ధమైనటువంటి వాదన. ఇది పూర్తిగా ప్రభుత్వాలు ప్రజా సంక్షేమానికి గొడ్డలు పెట్టలాంటిది అనమాట. కాదు, ఇప్పుడు సంక్షేమం అణగారిన వర్గాలకి బ్రహ్మాండమైన పథకాలు ఇస్తున్నాము, అమ్మఒడి లాంటి అనేక పథకాలు ఏ గవర్నమెంట్ కూడా ఆలోచించిన పథకాలు ఇస్తున్నాము, కాబట్టి ఆదాయం తెచ్చుకోవాలి. ఇప్పుడు అందులో మీకు క్లియర్గా రాసిన కారణం కూడా ఆదాయం పడిపోయింది, డబ్బులు కావాలి. అణగారిన వర్గాల కోసం ప్రభుత్వం అమలు చేసే పథకాలకు ఆదాయ మార్గాలు పెంచుకోక తప్పని పరిస్థితుల్లో, కొన్ని పన్నులు ఫీజులు పెంచక తప్పని పరిస్థితి అని ఆ జీవులు కూడా ఉన్న నేపథ్యంలో తప్పట్టాల్సిన అవసరం ఉందా, లేదా ఆల్టర్నేటివ్ సూచించాల్సిన అవసరం ఉందా? ఆదాయ వనరులు ఎంచుకోవడానికి అనేక మార్గాలు ఉన్నాయండి. అందులో నేను ఒక మార్గం చెప్తాను. మనకి కోస్టల్ ప్లెయిన్ ఏరియా 952 కిలోమీటర్లు ఉన్నదండి. ఎందుకు సింగపూర్ మలేషియా తరహాలో మన కోస్టల్ ప్లెయిన్ ఏరియా ఎందుకు అభివృద్ధి చేసుకోలేకపోతున్నాం? ఆదాయ వనరుల్ని మన యొక్క రైతుల యొక్క పంటల్ని విదేశాలకి ఎందుకు ఎగుమతి చేసుకోలేకపోతున్నాం? కడియం నర్సరీలు ఉన్నాయండి. ఇప్పుడు మధ్య ఆఫ్రికా లాంటి దేశాల్లో సింగపూర్ నుంచి మొక్కలు తీసుకెళ్లి ఒక మొక్కని 11 వందలు 12 వందలు కొంటున్నారు. అంటే బ్లాక్ సాయిల్ ని తీసేసి ఇంకో సాయిల్ పెట్టి అమ్మితే, బెటలైట్ పెట్టి అమ్మితే అత్యధికంగా ధర కలుగుతుంది. అక్కడ పక్కన ఉన్నటువంటి కడియం నర్సరీలని కాకినాడ వాటర్ వ్యవసాయ దరించి వచ్చింది కదా. అసలు బుర్ర తక్కువ ఆలోచనలు ఎక్కువైపోయినాయండి ఈ నాయకులకి. ముందు పాలన ఎలా చేయాలనేది కాదు, ప్రజల్ని ఏ విధంగా మభ్యపెట్టి మసిపూసి మారేడుగా చేద్దాం అనేది ఉంది. ఆదాయానికి అనేక ప్రణాళికలు ఉన్నాయి. ఇప్పుడు ఎర్రచందనం ఉన్నదండి, అక్రమంగా ఎందుకు చేయాలి? ఎర్రచందనం నుంచి అనేక మెడిసిన్స్ తయారవుతున్నాయి, దాన్ని ఎందుకు మెడిసిన్స్ తయారు చేసి విదేశాలకు ఎందుకు ఎగుమతి చేయరు? అలాగే మనకు శాండ్ ఉన్నదండి, ప్రభుత్వమే ఎన్ని కాంట్రాక్ట్, ఇప్పుడు చూడండి నిజంగా రూపాయి ఇచ్చి కాంట్రాక్ట్ చేపిస్తే అందులో 90% అవినీతి ఉంటుంది, 10% మాత్రమే పనులు నాణ్యత ఉంటుంది, మిగతాదంతా 90. ఎందుకు పారదర్శకమైనటువంటి విధానాల్ని రూపొందించితే ఖచ్చితంగా ఈ ఖర్చులన్నీ తగ్గుతాయి కదా. ప్రభుత్వం ఖర్చులు తగ్గించుకోవాలంటే పారదర్శకంగా ఆన్లైన్ విధానాన్ని ఇవన్నీ అమలు చేయాలండి. మద్యం వల్ల ఈ రోజుని 1872 మంది చనిపోయారండి ఈ లాక్డౌన్ లో. మద్యం అందక మద్య రేట్లు పెరిగి కొనలేక దగ్గర డబ్బులు లేక అదండి. గోపిరెడ్డి గారు రైట్, చెంగల్రెడ్డి గారు, ఇప్పుడు గతంలో కూడా అంటే ఇప్పుడు తెలుగుదేశమా లేకపోతే వైఎస్ఆర్సీవా ఏ పార్టీ అధికారంలో ఉన్నా కూడా మీరు అంటే ఉన్న నేతల్లో కొంత ఉన్న విషయాన్ని నిర్మోహమాటంగా చెప్పే నేత మీరు. సో తెలుగుదేశం కూడా మద్యం అనేది ప్రధాన ఆదాయ వనరుగా ఉపయోగించుకున్న మాట వాస్తవమా కాదా? అప్పటి పద్ధతులకి ఇప్పటి పద్ధతులకి ఏమైనా తేడా ఉందా? ఇప్పుడు మనం ఒక విషయాన్ని ఋషి గారు మనం శ్రద్ధగా కాన్సన్ట్రేట్ చేస్తే ప్రభుత్వాలు ఎక్సైజ్ ఆదాయం మీద ఆధారపడి ఉన్నటువంటి విషయం వాస్తవమే, దాంట్లో ఏం అనుమానం లేదు. దాన్ని ఏ విధంగా తగ్గించుకుంటూ పోవాలనేటువంటిది కూడా ప్రణాళికలు ఏమో తయారు చేశారు, కానీ అమలు జరగల. కానీ మద్యం తాగేవాడిని నిజం అడిగితే నిజం చెప్తాడు వాడు. ఎవడు ఏ రేట్తో అమ్మినారు, ఏ విధంగా మేము 300 రూపాయలు కూలి సంపాదించుకుంటే 140 రూపాయలు మేము గతంలో ఖర్చు పెట్టి తాగినాం, 160 రూపాయలు మిగిలింది, ఏది హై క్వాలిటీ. ఇప్పుడు 300 రూపాయలకి ఇంకా 50 రూపాయలు అప్పు చేసి 350 రూపాయలకు లో క్వాలిటీ మేము తాగాల్సి వస్తున్నది, రాష్ట్ర ఖజానాకు మా డబ్బులంతా వెళ్ళిపోతున్నాయి, మా శ్రమంతా పోతున్నది, పెళ్ళం బిడ్డను సాగదనక ఈ వ్యసనానికి మేము అలవాటు పడుకున్నాం, దీన్ని ఇది లేకపోతే మేము బతకలేం. పైగా ఏవో బ్రాండ్ల గురించి కూడా తెలుగుదేశం ఎమ్మెల్యే భవానీ గారు అంటే ఏవో అవి మంచి బ్రాండ్లు కాదు, అవేవో తాగి జనం ఇబ్బంది పడుతున్నారంటే ట్రోలింగ్ కూడా చేశారు అప్పుడు నాకు గుర్తుంది. అంటే ఎమ్మెల్యే మాట్లాడతారా మద్యం గురించి అని, ఆవిడ ప్రజాప్రతినిధిగా ఏ అంశం గురించి అయినా మాట్లాడచ్చు, దాన్ని తప్పుపడుతూ ట్రోలింగ్ చేశారు అప్పుడు. దానికి వాడికి అడిక్ట్ అయినటువంటి వాళ్ళు ఈ మందులు రేట్లు ఎక్కువైన దానివల్ల ఎలాంటి ఇబ్బందులు పడి ఏమేమి తాగి చచ్చిపోయినారో మీకు తెలుసు మాకు తెలుసు. శానిటైజర్ తాగి కుప్పలు కుప్పలుగా చనిపోయారు. ఇప్పుడే మా ఫ్రెండ్ చెప్పాడు కదా, శానిటైజర్ కూడా తాగారు, దానికి అడిక్ట్ అయిపోయి ఉన్నారు. దాన్ని మార్చే ప్రయత్నం ఏ విధంగా చేయాలనేది కూడా ప్రభుత్వాలు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎక్సర్సైజ్ చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది. అడిక్ట్ అయినటువంటి వాళ్లకు ఎక్కువ రేటు పెంచితే మేము తగ్గించేస్తాం, తాగనీకన్నా చేస్తాం అని చెప్పిందంతా అది ఒక మూటకం అని చెప్పేసి ఈ 3-4 నెలల్లో నిర్ధారణ అయిపోయింది. దీన్ని రాష్ట్ర ఖజానానే
మెయిన్ దృష్టిలో పెట్టుకొని కనుక మనం ప్రొసీడ్ అవుతా ఉంటే ఇది రాష్ట్రానికి దరిద్రంగా ఇది ఒక శాపంగా మార్తది ఎవరైనా సరే ఎవరు చేసినా సరే ఉంటది అది బలహీనతల మీద ప్రజల యొక్క బలహీనతల మీద ప్రభుత్వాలు నడవకూడదు ప్రజల యొక్క బలం మీదనే ప్రభుత్వాలు నడవాలని చెప్పేసి కోరుకునే వాళ్ళు నేను ఒకని మా పార్టీ గతంలో జరిగిన దాన్ని హౌ టు రెక్టిఫై అనే దాన్ని కూడా లాస్ట్ యాక్సెప్ట్ చేసిన మాట కూడా వాస్తవమే ఏదేమైనప్పుడు కూడా ఇప్పుడు విచ్చలవిడిగా విచ్చలవిడిగా ప్రభుత్వ ఆదాయం కోసం ఎక్సైజ్ మేజర్ సోర్స్ గా తీసుకొని కరోనా టైంలో కూడా మీరు చూశారు ఎటుపట్న బ్రాండిష్ మేము ఇంట్లో నుంచి బయటకు వస్తే మీరు రాకూడదని చెప్తారు అవును ఏదైనా పని పడితే నేను బ్రాండి షాపుకు పోతున్నాను అంటే వదిలేస్తాను ప్రభుత్వ ఆదాయం కోసం కరోనా పెరిగినా వాళ్ళకి ఇబ్బంది లేదు కరోనా పెరిగి జనం ఎంత మంది చచ్చిపోయినా వాళ్ళకి ఇబ్బంది లేదు ఇలాంటి పరిస్థితి అంటే సహజీవనం చేయాల్సిందే కన్నారుగా ముఖ్యమంత్రి సహజీవనం చేయాల్సిందే అంటే ముఖ్యమంత్రి ప్రధానమంత్రి అందరూ అన్న మాటలే కాబట్టి ఇక కరోనా అని చెప్పి అన్నీ ఆపేసుకుంటాం వ్యాపారాలని దీన్ని కూడా అందులో భాగంగానే ప్రభుత్వం చూస్తుందని అనుకోవాలి ఇంకా మరి పరిస్థితి చూస్తే బార్లు తెరుస్తూ అన్లాక్ 4 ఏదైతే ఉందో అందులో తెరుచుకోవచ్చు అన్నారు కాబట్టి 840 900 బార్లు అయ్యప్ప గారు అట్లాగే చూడాల్సిన అవసరం ఉందా అది 100% రాంగ్ అండి ఇప్పుడు మద్యం అనేది నార్మల్ గా మనం ఏదైనా కార్యకలాపాలు ప్రభుత్వ కార్యకలాపాలు నిర్వర్తించినప్పుడు ప్రజలందరూ కూడా సంయమనం పాటించుంటారు కానీ ఈ బార్లు నడిపినప్పుడు సమయమానం కోల్పోతూ ఉంటారండి ప్రజల్ని కట్టడి చేయడం అనేది అసలు అది పోలీసుల తరం కూడా కాదు అన్నిటికంటే ముందు ఏంటంటే ఆల్ ఇండియా మెడికల్ కౌన్సిల్ అప్రూవల్ పొందలేనటువంటి అనేక కల్తీ బ్రాండ్లు మన ఆంధ్రప్రదేశ్ లో అమ్ముతున్నారు అనేది ప్రధాన ఆరోపణే కాదు అది నగ్న సత్యం కూడా ఇప్పటి వరకు కూడా ఆల్ ఇండియా మెడికల్ కౌన్సిల్ అప్రూవల్ పొందకుండా ఆరోగ్యానికి హాని కలిగించేటువంటి మద్యం ఏదైతే ఉందో దాన్ని ఏరులై పారిస్తున్నారు గత ప్రభుత్వంలోనే కేసుల సంఖ్య పెంచారండి ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు కూడా ఓ పెగ్గ మందు వేయాలి అన్నట్టుగా ఆయన ఎక్సైజ్ అధికారుల్ని మీటింగ్లు పెట్టి టార్గెట్లు ఇచ్చి మరి ప్రభుత్వానికి ఆదాయం రావాలని చెప్పి అది ఏదైతే పెంచేశారో అది ఇప్పటికీ పెరుగుతోంది అది పెంచారండి గత ఎన్నికల ముందే పెరిగింది ఇప్పటికీ కూడా కంటిన్యూ అవుతూనే ఉంది ఎక్కడ కూడా మద్యం అమ్మకాలు రోజు రోజుకి పెరుగుతున్నాయి షాపుల సంఖ్య తగ్గించారని చెప్తున్నారు కానీ పెరుగుతూ ఉన్నాయండి ఈ రేట్ లో కూడా ఇప్పుడు నేను ఏదైతే అసంఘటిత రంగ కార్మికుల మీద చాలా భారం పడుతుంది లోకల్ లో ఉన్నటువంటి అనేక మంది నష్టపోతున్నారు రైతులు పని చేయించుకోవాలనుకుంటే ఒక కూలీని పిలిస్తే వాడు 800 నుంచి 900 రేట్ చెప్తున్నాడండి కారణం ఏంటంటే మాకు పెద్ద మందు అస్తలేదు 200 పెడితే మేము ఎలా పని చేయించుకోవాలి మాకు 200 దానికే పోతుంది మేము కూలీ కూడా పెంచుతామని చెప్పి ఆలోచించారు మీరు చెప్పిన దాన్ని బట్టి తాగి వాడు ఒళ్ళు గొల్ల చేసుకుని ఇంట్లో వాళ్ళు ఇబ్బంది పెట్టడమే కాకుండా పరోక్షంగా కూడా మొత్తం అన్ని రంగాల మీద ఇప్పుడు రైతు ఇబ్బంది పడ్డము రైతు వేళ కూలీ పెంచితే వాడు వాడు ధరలు పెంచే అవకాశం ఉంటుందిగా బయటికి దాన్ని ఇంకో 10 రూపాయలు ఎక్కువ అమ్ముకుంటే తప్ప ఆ డబ్బు వచ్చే అవకాశం ఉంటుంది సో ఇది ఒక చైన్ లింక్ ప్రాసెస్లో మొత్తం ఒకదాని ఇంపాక్ట్ అన్నిటి మీద పడుతుంది అంతేగా ఏదైతే పేదల సంక్షేమం కోసం అని చెప్పి వైఎస్ఆర్సిపి అనేక పథకాలు పెడుతుందో బాగున్నవాడు ఎలాగా ధనికుడు ఇల్లు కట్టుకోగలడండి ఈ పేదలు ఎక్కువ నష్టపోతున్నారండి చిన్న చిన్న వలస కూలీలు ఈ రంగాలన్నీ కూడా నష్టపోవడానికి కారణం ఏంటంటే ఈ మద్యం మీద రేట్లు పెంచడమే అండి ఇల్లు అద్ది చిన్న కిరాయి పెట్టుకోవాలండి కాదు ఏం లేదు రఘురామరాజు ఇందాక ఇవాళ దీని మీదే మాట్లాడుతూ ఆయన ఒక మాట అన్నారు అమ్మ ఒడి డబ్బులు నాన్న బుడ్డికి వెళ్ళిపోతాయి అని ఆయన కరెక్ట్ గా చెప్పారు అది అమ్మ ఒడి అని డబ్బు ఇస్తుంది ప్రభుత్వం అది బట్టికెళ్ళి నాన్న బుడ్డు కొనుక్కుంటాడు ఇంకా డబ్బు వల్ల ప్రభుత్వం ఇచ్చే ఉపయోగం ఏముంది అంటే ఈ చేత్తో ఇచ్చి ఈ చేత్తో తీసుకున్నట్టు అవునండి ఈ రోజుని లాక్డౌన్ వచ్చిన తర్వాత రైతులు పరిస్థితి అధ్వానంగా ఉంది అలాంటి రైతుల మీద కూలీల ప్రభావం ఎక్కువైపోయిందండి అట్లాగే ఇప్పుడు పెయింటింగ్ వర్కర్లు కార్పెంటర్లు తాపీ మేస్త్రులు అందరూ కూడా చిన్న చిన్న కూలీలు ఎక్కువ ఈ లిక్కర్ తాగి అలా పనిచేసే శ్రామికులు కాబట్టి ఈ సాయంత్రం అయ్యేటప్పటికి ఏదో మందు వేస్తూ ఉంటారు ఆ మందు రేటు పెంచితే వాళ్ళు మళ్ళీ మన కూలీ పెంచుతున్నారండి ఇది ఒక విషయం అయితే ప్రభుత్వం సంక్షేమ పథకాలన్నీ కూడా ప్రజాశ్రేయస్సుకి గొడ్డలు పెట్టలాంటివండి ఎప్పుడు కూడా ఆర్థిక స్వావలంబన సుస్థిర అభివృద్ధి వైపు ప్రగతి పదం వైపు ఒక రాష్ట్రం గాని ఒక దేశం గాని వెళ్ళాలి అంటే ఆర్థిక రంగాల మీద అభివృద్ధి వైపు మళ్లించేలాగా కానీ కానీ అసలైన అవసరం ఉన్నవాడికి పేదవాడికి మరి ప్రభుత్వం ఏదో ఒక రకంగా ఆదుకోవాలిగా అంటే మరి ఓట్ బ్యాంక్ సంక్షేమ పథకాల గురించి నేను వాటిని నేను కూడా సపోర్ట్ చేయను కానీ బట్ ఎంతో కొంత ప్రభుత్వం ఆ చేయూతనైతే ఇవ్వాలిగా అయ్యప్ప కాదంటారా
కాదండి. ఇప్పుడు ఈ రోజుని అనేక ప్రాంతాల్లో రోడ్లు అద్వానమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి, ఎన్నో యాక్సిడెంట్లు అయిపోయి మనుషులు చచ్చిపోతూ ఉన్నారు. ఒకరు ఒక రోడ్డుకి కానీ, ఇప్పుడు గోదావరి లోతు ప్రాంతాల్లో వరదలు వచ్చేస్తా ఉన్నాయి, లంక గ్రామాలన్నీ ములిగిపోతా ఉన్నాయి, అక్కడ ఏటుగొట్లు ఎత్తి చేయాలి. ఎక్కడండి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ సంక్షేమం అనేది ఆపేసి సంక్షేమ పథకాలకి మొత్తం తాయిలాలు ఇచ్చుకుంటూ పోతున్నారు తప్ప సుస్థిర అభివృద్ధి ఆర్థిక స్వావలంబన వైపు ఎక్కడ ప్రయాణించింది? ఎక్కడైనా ఒక మంచి ప్రాజెక్ట్ కడితే, ఇప్పుడు పోలవరం ప్రాజెక్ట్ కడితే అనేక లక్షల హెక్టార్లలో పేద ప్రజలకి నీరు అందుతూ ఉంటుంది, రైతులు సాగు చేస్తూ ఉంటారు, ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది. అంతేగాని వచ్చిన పలహారాలు పంచిపెట్టేసి అప్పులు కుప్పలు చెప్పలు చేసేసి భవిష్యత్తు అంధకారం వైపు మళ్లిస్తూ ఉన్నారండి. ఆ ప్రభుత్వాలు ఎప్పుడు కూడా సంక్షేమం ఒకవైపు ఉంటే మరొక కాయిన్ కి మరొక వైపు అభివృద్ధి కూడా ఉండాలి. చెంగల్రాయుడు గారు మంచి పాయింట్ చెప్పారు, అయ్యప్ప గారు, చెంగల్రాయుడు గారు. కాకపోతే అంటే నేను వాళ్ళు తెలుగుదేశాన్ని ప్రతిపక్షంలో ఉన్న పార్టీని ఏదో విమర్శించాలన్న ఉద్దేశం కాదు, బట్ ఏ పార్టీ అయినా ప్రాంతీయ పార్టీలు అయినా ఇప్పుడు జాతీయ పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో కూడా ఎక్కడ సంక్షేమ పథకాలకు ఏం బ్రేకులు లేవు. అవసరమైతే ఇంకో రూపాయి ఎక్కువ పంచిపెడుతున్నారు కానీ. సో ఇప్పుడు ఈ తాయిలాలు పంచిపెట్టడానికి, దాన్ని ఓట్లుగా మార్చుకోవడానికి ఎంతవరకైనా వెళ్ళొచ్చు అనే ప్రభుత్వ ఆలోచనని సమర్థించడం కరెక్ట్ కాదు కదా చెంగల్రాయుడు గారు. వాళ్ళు మద్యం కావచ్చు, రేపు ఇంకోటి కావచ్చు, ఇంకోటి కావచ్చు. నేను ఇందాక అన్నట్టు ఈ చేతితో ఇస్తారు, ఈ చేతితో తీసుకుంటారు మళ్ళీ అదే ప్రజల దగ్గర నుంచి. చెంగల్రాయుడు గారు చెప్పండి సార్. అదే ఇప్పుడు అయ్యప్ప మంచి పాయింట్ చెప్పారు. ఇప్పుడు సంక్షేమం అభివృద్ధి అనేది రెండు కళ్ళుగా ఉండాలి. సంక్షేమం అని మనం వేల కోట్లు దాని మీద పెట్టేస్తున్నాం, దానికోసం డబ్బులు కావాలంటే ఇదిగో మద్యం రేట్లు పెంచుతాము, బార్లు రెస్టారెంట్లు పెంచితే తప్పేంటని ఇందాక గోపిరెడ్డి గారు అంటున్నారు. తప్పేం లేదు, కానీ వాళ్ళు ఏమన్నా మహాత్ముల్లా వ్యాపారం చేస్తారా? అయ్యో ఇది మా మీద పెంచారు, మేము భరించాలి, ఇది వాడి మీద అయ్యకూడదు రేట్ అని అనుకోరు కదా ఎవరు. సో ఇంపాక్ట్ ఖచ్చితంగా వాళ్ళ మీద పడుతుంది. అంటే సంక్షేమం అనే పేరుతో ఏం చేస్తున్నాము అంటే ఒక కన్ను నీళ్లు తుడుస్తూ ఇంకో కన్ను పొడిచినట్టు. ఋషి గారు ఇక్కడ ఇక్కడ సంక్షేమం కాదండి, సంక్షోభం. ఇక్కడ జరుగుతూ ఉండేదంటే సంక్షోభం. ఈరోజు నేను జూన్ 15వ తారీఖు నాడు 1000 లీటర్లు డీజిల్ కొన్నానండి, 73 రూపాయలు లీటర్. ఈరోజు వచ్చేసి 82 రూపాయలు డీజిల్, 9 రూపాయలు పెరిగింది ఈ మూడు నెలల్లో పెరిగింది. మేమేమో 10,000 ఇచ్చాం ఆటో వాళ్ళకి అంటున్నారు. ఒక నెలలోనే ఆ 10,000 రూపాయలు ఆ పెరుక్కొని రాష్ట్ర ప్రభుత్వం వెనక్కి తీసుకుంది పరోక్షంగా. మేము నెలకింత డీజిల్ రైతులకు ఇస్తామని చెప్పేసి ప్రభుత్వం చెప్పింది, నెలకింత ఇస్తాం, ఇంత లీటర్ల వరకు కన్సెషన్ రేట్లు ఇస్తాం, అది లేదు. ప్రతి ఒక్కటి రేట్లు పెంచుకుంటా పోయారు. సంక్షేమం మీదనే మేము ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తానన్నారు, చేస్తున్నారు కూడా. ఏది 100 మందికి వెళ్తుంది కాదు, 25 మందికన్నా ఇచ్చి మేము జరుపుతున్నామని చెప్పేస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ డాక్రా మహిళలకు మొన్న మేము చేయుత ఇచ్చారు. ఊరూరు అయితే డబ్బులు పే చేయకుండా, అప్పులు కట్టకుండా ఉన్నారో వాళ్ళకి పే చేశారు. రెగ్యులర్ గా కట్టే వాళ్ళకి 0 ఇచ్చారు, పెద్ద 0, 0. అప్పులు నిలబెట్టి బ్యాంకులు అప్పులు కట్టకుండా ఉండే వాళ్ళకి మటుకే అరియర్స్, 19th ఏప్రిల్ 19th నుంచి మేము అరియర్స్ అంతా కట్టామని చెప్పేశారు. రెగ్యులర్ గా కట్టిన వాళ్ళు ఇప్పుడు ఏడుస్తున్నారు, మేము కట్టి మేము ఇంత ఇబ్బంది పడుతున్నాం కదా, 1000 రూపాయలు వచ్చింది ఒక్కొక్కరికి. సో ఇప్పుడు మా మిత్రుడు చెప్పిన, అయ్యప్ప గారు చెప్పిందంటూ నేను ఏకీపిస్తాను. సంక్షేమం ఎంతో, అభివృద్ధి ఎంతగా పెట్టాలి. అభివృద్ధి కార్యక్రమాలు ఎక్కడ ఏమి జరగటం లేదు. 1,08,000 కోట్ల రూపాయలు ఈ 15 నెలల్లో అప్పు తెచ్చి ఏదో ఈ దమ్మిడి పని చేసినామని చెప్పి చెప్పండి. లేదు ఎక్కడ జరగల, యాడేసిన బొమ్మలు అక్కడ అభివృద్ధి అన్ని నిలిచిపోయినాయి, అన్ని పనులు నిలిచిపోయినాయి, రాజధాని నిలిచిపోయింది, హైకోర్టు నిలిచిపోయింది, పోలవరం నిలిచిపోయింది, ఏది లేదు. పార్లమెంట్ లో మెంబర్లు అడగాల్సినటి రాష్ట్ర సంబంధించినటువంటి విషయాలు అడగకుండా సిబిఐ ఎన్క్వైరీ చేయాలా అమరావతి భూముల మీద అంటారు, అది ఊర్ చేయాలా? రాష్ట్ర ప్రభుత్వం చేయాల్సినటువంటి పనిని పార్లమెంట్ లో డిస్కస్ చేస్తారు, పార్లమెంట్ లో డిబేట్ చేస్తారు. వీళ్ళు ఢిల్లీ పోలీసు ఎన్ఫోర్స్మెంట్ యాక్ట్ సెక్షన్ 6 ప్రకారం ఫార్మేట్ ఇచ్చేస్తే అది సరిపోతుంది. దానికి పార్లమెంట్ లేదు, వాళ్ళ టైం వృధా చేస్తారు. పార్లమెంట్ లో ఏమేమి అడగాలండి వీళ్ళు? ఫస్ట్ ఇష్యూలోనే మమ్మల్ని గెలిపించండి, మేము ప్రత్యేక హోదా తెస్తామని చెప్పారు. రాష్ట్రానికి ఏం కావాలో మాట్లాడాలిగా. అయ్యలేదు, పార్లమెంట్ మెంబర్లు అక్కడ టైం వృధా చేస్తూ
మేము అడిగినాం అనిపించుకుని కూతు మంత్రంగా చేస్తున్నారు. వాళ్ళకి సంబంధం లేనటువంటి విషయాల మీద మాట్లాడితే మిగతా రాష్ట్రాలంతా జీఎస్టీ మీద మాకు ఇంత తగ్గిపోతున్నది అని చెప్పి చెప్తారు. రైతులకు ఉచిత విద్యుత్ గురించి ఈ పక్క రాష్ట్రం అయినటువంటి తెలంగాణ రాష్ట్రం తీసుకున్నటువంటి రెజల్యూషన్ వండర్ఫుల్ రెజల్యూషన్, దాంట్లో మేమేం తప్పు పట్టాల్సిన పని లేదు. అటు టిఆర్ఎస్ కానీ కాంగ్రెస్ కానీ యునానిమస్ గా రెజల్యూషన్ ఇచ్చాయి డిఫర్ విత్ సెంట్రల్. దానివల్ల రైతులు జరగబోయే నష్టం అంత, ఒక రైతుగా నాకు కూడా చాలా ఇబ్బందులు కలుగుతాయని చెప్పేసి పెద్ద అనుమానం ఉండదు నాకు. దీని మీద కూడా డీటెయిల్ డిబేట్ మీరు ఒకసారి పెడితే కూడా దాన్ని కూడా పెడదాం. కేంద్రం ఇచ్చినట్టు ఆల్రెడీ ఒక మంత్రి గారు కూడా రాజీనామా చేసేసారు కేంద్రంలో, నేను దాని గురించి మాట్లాడే అవకాశం కూడా కల్పించలేదని కూడా ఆయమ్మ ఆవేదన వెలిపించింది. దీనివల్ల దేశానికి అరిష్టం అవుతుందని చెప్పేసి నేను కానీ మా పార్టీ కానీ భావిస్తూనే ఉన్నాం. రైట్, సంక్షేమం దృష్టిలో ఇది మీరు సంక్షేమం గురించి చెప్పారు అయ్యప్ప గారు కూడా, ఒక ఇండికేషన్ వచ్చింది ఒక 6 నెలల ముందే ఇండికేషన్ వచ్చింది. ఏమిటా ఇండికేషన్? ముద్దాయిలందరినీ సంవత్సరం లోపల స్విచ్ పడే విధంగా కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టు డైరెక్షన్ ఇవ్వబోతున్నది, సుప్రీంకోర్టు ప్రతిపాదన ఇస్తున్నది. దానికి భయపడి నేను మా జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉండగా ఎన్ని ఇచ్చారు చెప్పుకునేదానికి సంవత్సరం లోపల ఏదో జరగబోతున్నదని అందరూ అనుకునేదే. అలాంటప్పుడు ఆయన ఉన్నుంటే ఇంకా ఇస్తుందని చెప్పేదానికి వీళ్ళకి అందరికి కార్యకర్తలు మిగతా ప్రజలు సంక్షేమం చేయ సంక్షేమం అభివృద్ధి రెండు కళ్ళుగా ఉండాలి. అభివృద్ధి వదిలేశారు, సంక్షేమం తాయిలాలు ఇవ్వడం అలవాటు చేసి. అంటే ఇందాక అయ్యప్ప గారు చెప్పారు, ఒక నిర్ణయం వల్ల ఏ రకమైన ఇంపాక్ట్ ఉంటుంది, ఒక చోట రేటు పెంచడం వల్ల దాని ఇంపాక్ట్ ఎన్ని రంగాల మీద పడుతుంది అనేది. మరి ప్రభుత్వం అది విస్మరించే అవకాశం ఉంటుందా ఇవాళ? అది విస్మరించే ఈ రకమైన కార్యక్రమాలు చేస్తోందా? ఇక టీటీడీ తీసుకున్న నిర్ణయానికి సంబంధించి కొంత వివాదమే నడుస్తుంది, బహుశా అది పెరిగే అవకాశం కూడా ఉంది. ఈ సమయంలో ఎందుకు నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందనే దాని గురించి మాట్లాడదాం. చెంగల్రెడ్డి గారు, బ్రహ్మోత్సవాలు ముఖ్యమంత్రి గారు వచ్చి అక్కడ పట్టు వస్త్రాలు సమర్పించాలి సంప్రదాయం ప్రకారం, ఈ సమయంలో ఈ నిర్ణయం తీసుకోవడం మీద నిర్ణయాలు వస్తున్నాయి. ఒకటి, గతంలో జగన్మోహన్ రెడ్డి గారు డిక్లరేషన్ ఇచ్చారా ఇవ్వలేదనే చర్చ, ఇప్పుడు కేవలం ఆయన కోసమే నిర్ణయం తీసుకున్నారా అనే చర్చ, ఇవన్నీ అంటే ఎందుకు వరుసగా వివాదాలు మయం అవుతోంది వాళ్ళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, ముఖ్యంగా మతానికి సంబంధించి ఆచారాలకు సంబంధించి? సార్, రాష్ట్రంలో హిందూ మతం మీద కొంచెం హిందూ దేవాలయాల మీద ఒక విధమైనటువంటి పోరాటం జరుగుతున్నది అన్నటువంటి సందర్భంలో టిటిడి బోర్డ్ చైర్మన్ గారు ఇవాళ ఇచ్చినటువంటి స్టేట్మెంటు చాలా ఆశ్చర్యకరంగా ఉందండి. ఆ స్థానంలో ఉండి ఇలాంటి వివాదాస్పదమైనటువంటి స్టేట్మెంట్ ఇవ్వటం చాలా దురదృష్టకరం. అది బ్రహ్మోత్సవాల టైంలో, ఇది ఒక తిరుమల తిరుపతి దేవస్థానం అడ్మినిస్ట్రేషన్లో చాలా దురదృష్టకరమైనటువంటి దినం అని చెప్పేసి నేను భావిస్తున్నాను. ఏమంటే ఇప్పుడు జిఓఎంఎస్ నెంబర్ 311/94/90లో అన్ని మతస్థులు ఎవరైనా ఎంటర్ కావాలంటే అక్కడ ఒక డిక్లరేషన్ ఫామ్లో సంతకం పెట్టి వెళ్ళాలి. ఇంత దూరం వస్తారు, దేశ నలుమూల నుంచి విదేశాల నుంచి వస్తున్నారు భక్తులు. అక్కడ బోర్డు పెట్టున్నారు, ఈవో ఐవి సుబ్బారావు గారు ఉన్నప్పుడు అనుకుంటా పెద్ద బోర్డు ఎంట్రన్స్ లో పెట్టున్నారు, అన్ని మతస్థులు ఎవరైనా ఉంటే ఈ డిక్లరేషన్ ఫామ్ లో సంతకం పెట్టి మీరు వెళ్ళాలని పెట్టున్నారు. అది తెలిసి కొందరు తెలియక కొందరు పోయి దర్శనాలు చేసుకొని వచ్చేస్తున్నారు. మనం ఇక్కడ ఇది చెప్పాల్సింది. కానీ ఇవాళ అయ్యప్ప గారు, ఇవాళ సుబ్బారెడ్డి గారు అదే ప్రశ్న అడిగారు, ఇప్పుడు ఎంతో మంది శ్రీవారి దర్శనం కోసం వస్తారు, అందులో సామాన్యులు చాలా మంది ఉంటారు, ప్రముఖులు ఉంటారు, మరి ప్రముఖులకు మాత్రమే ఎందుకు డిక్లరేషను, మిగతా వాళ్ళ విషయంలో మనమే పట్టించుకోవట్లేదు కదా అని దీన్ని రద్దు చేయడానికి సంబంధించి ఒక జస్టిఫికేషన్ చెప్తూ వచ్చారు. ఎంతవరకు సహేతుకంగా ఉంది? ప్రజల యొక్క సున్నితమైన అంశాలు సమాజంలో మతాలు కులాలు మధ్య వైషమ్యాలు రెచ్చగొట్టే ఏ అంశాన్ని కూడా ప్రభుత్వాలు కదపకూడదు. అది న్యాయస్థానాల యొక్క పరిధికే వదిలేయాలి. ఫస్ట్ వైసీపీ ప్రభుత్వం ఆ సున్నితమైన అంశాన్ని Article 27 ప్రకారం ప్రజల యొక్క మత విశ్వాసాల మీద ప్రభుత్వాలు జోక్యం చేసుకోకూడదని ఉంది. కానీ వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని జోక్యం చేసుకుని
ఏదైతే పూర్వకాలం నుంచి ఉన్నటువంటి నిర్ణయం ఏదైతే ఉందో నేను ఇతర మతాలని కూడా స్వీకరించి నేను తిరుమతి తిరుపతి దేవస్థానం మీద కూడా నా విశ్వాసం ఉన్నది అనేది సిగ్నేచర్ పెట్టడమే డిక్లరేషన్. దాన్ని కూడా తొంగలో దొక్కి ఈ రోజుని కొత్తగా ఆచరించడం అనేది కరెక్ట్ కాదు. ఇప్పుడు తానీషా మహాప్రభువులు భద్రాచలంలో ఏదైతే పట్టు వస్త్రాలు సమర్పిస్తారో ఒక ముస్లిం అయినప్పటికీ కూడా హిందూ ఐందవ సంస్కృతిలో ఒక ఇంపార్టెన్స్ ఉంది, అది అలాగే కొనసాగుతూ ఉంది. ఇటువంటి విశ్వాసాలు అలాగే అయ్యప్ప శబరిమల అయ్యప్ప గుడిలో కూడా ఆడవాళ్ళ ప్రవేశం అనేది సుప్రీంకోర్టు కుదిలేసినా కూడా దాన్ని ఆ అంశాన్ని ఆ ప్రభుత్వాలు ఇప్పటికి దాన్ని పూర్తిగా అమలు చేయలేకపోయాయండి సుప్రీంకోర్టు. ఎందుకంటే ఇది చాలా సున్నితమైన అంశాలు, మత విద్వేషాలు రెచ్చగొడతాయి. ఇప్పుడు ఒక జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిసారి డిక్లరేషన్ మీద సంతకం పెట్టలేదు అనేది ఒక వాదన అయితే, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి ప్రముఖమైనటువంటి గవర్నర్లు ముఖ్యమంత్రులు కూడా దాని మీద సంతకం పెట్టడం అనేది అనాదిగా వచ్చినటువంటి ఒక ఆచారం. మన భారత రాజ్యాంగాన్ని కూడా మనం గౌరవించాలి కాబట్టి మత విశ్వాసాల్లో ప్రభుత్వాలు ఎంత దూరంగా ఉంటే అంత సమాజానికి శాంతి భద్రతలకి అంత సమైక్యతగా ఉంటుందని చెప్పి మేము అనుకుంటున్నాం అండి. ఇది తప్పు తప్పు నిర్ణయం, ఇది వెనక్కి తీసుకోవాలని చెప్పి మేము కోరుతున్నాం. అంటే చెంగలాడు గారు, తిరుమలకి వచ్చేవారు ఎవరు స్వామి మీద నమ్మకం విశ్వాసం భక్తి లేకపోతే రారు కదా, ఇక మళ్ళీ వాళ్ళ మీద వాళ్ళ దగ్గర ప్రత్యేకంగా డిక్లరేషన్ ఎందుకు? అలా ఎంతో మంది వచ్చి వెళ్తూ ఉంటారు, మనం వాళ్ళని గుర్తించి డిక్లరేషన్ అడుగుతున్నామా అనేది వాళ్ళ చైర్మన్ వాదన. చెంగలాడు గారు, రైట్ అయ్యప్ప గారు, ఇప్పుడు ఈ విషయంలో నాకు తెలిసి ప్రభుత్వం వెనక్కి తగ్గుతుంది, ఐ మీన్ తిరుమల తిరుపతి దేవస్థానం తీసుకున్న నిర్ణయం విషయంలో వెనక్కి తగ్గుతుందని అయితే అనిపించట్లేదు. ఏం చేయాల్సిన అవసరం ఉంది? ఒకవైపున ఆందోళనలు నిరసనలు గత కొద్ది కాలంగా ఈ అంశాల మీద జరుగుతూనే ఉన్నాయి. వరుసగా ఈ విగ్రహాలకు సంబంధించి కొంతమంది తప్పుడుగా ప్రవర్తించడం కానివ్వండి, లేకపోతే అంటే కావాలని ఎవరో కుట్ర ప్రకారం చేస్తున్నారనే ఒక అంశం. ఆ సమయంలో ఇటువంటి సెన్సిటివ్ టైంలో ఈ నిర్ణయం తీసుకోకుండా ఉంటే బాగుండేదా? అవునండి, లౌకిక రాజ్యం అని చెప్పి వైసీపీ ఎమ్మెల్యేలు ఎవరైతే డిబేట్లకు వస్తున్నారో లౌకిక రాజ్యం అని చెప్పి వాళ్ళే అంటున్నారు. మరి లౌకిక రాజ్యం అయినప్పుడు ఒక ప్రజలందరూ కూడా ఎన్నో అనాదిగా వస్తున్నటువంటి ఒక మత విశ్వాసాన్ని భారత రాజ్యాంగం కూడా పొందుపరిచారు ఆర్టికల్ 27 ప్రకారం. దాన్ని కూడా తొంగలో తొక్కి అనుచితమైనటువంటి నిర్ణయాలు తీసుకోవటం వల్ల అనేక మంది, ఇప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానం అనేది ఒక ఆంధ్రప్రదేశ్కి మాత్రమే సంబంధించింది కాదు, అక్కడ ఇతర రాష్ట్రాల నుంచి కూడా కొంత సముదాయం ఉంది. అటు అత్యంత భాగం తమిళనాడుకు కూడా చెందినటువంటి విషయం అండి. ఇటువంటి నిర్ణయాలు తీసుకున్నప్పుడు అన్ని రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రముఖులన్నింటినీ కూడా పెట్టి ఒకవేళ కాలానుగుణంగా మార్చవలసి వస్తే ప్రముఖులైనటువంటి వ్యక్తులు ఏదో కమిటీ వేసి ఆ కమిటీ తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి తీసుకోవాలి తప్ప, ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన అంతమాట డిక్లరేషన్ మీద సంతకం పెట్టాలని చెప్పి తీసుకున్నట్టు నిర్ణయంగా అందరూ భావిస్తున్నారు, అందులో మేము కూడా అదే భావిస్తున్నాం అండి. ఆయన కోసం అని చెప్పి మత విశ్వాసాలని లేదా ఒక మతానికి ఉన్నటువంటి ఆచార వ్యవహారాలని తొంగలో తొక్కడం అనేది కరెక్ట్ కాదు. ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి, ఆ నిర్ణయం అలాగే కొనసాగాలని చెప్పి కోరుతున్నాం. ఇప్పుడు కేవలం జగన్మోహన్ రెడ్డి గారి కోసమే, రాష్ట్ర ముఖ్యమంత్రి కోసమే నిర్ణయం తీసుకున్నట్టు కనిపిస్తోందా, లేకపోతే ఎప్పటికప్పుడు మార్పు జరగాలి కాబట్టి తీసుకున్నట్టు కనిపిస్తోందా? అప్పు సరే, ఇక్కడ టీటీడీ అడ్మినిస్ట్రేషన్ అనేది ఈరోజు ఒక పవిత్రమైనటువంటి క్షేత్రంలో జరుగుతున్నది. వైకుంఠాన్ని వదిలి తిరుమలకు వచ్చినటువంటి ఆ శ్రీ మహావిష్ణువు కొన్ని నిర్ణయాలు చేయబడ్డాయి గతంలో అందరూ కూర్చొని. యాక్ట్ నంబర్ 30 of 9 రైట్. అయ్యప్ప గారు ఏంటి ఫైనల్గా ఏం చెప్తారు? ఇప్పుడు కరుణాకర్ రెడ్డి చైర్మన్గా ఉన్న సమయంలో మీ గుర్తుండే దళిత గోవిందం అంటూ ఒక కొత్త కాన్సెప్ట్ తీసుకొచ్చారు, దళిత వాడల్లోకి వెంకటేశ్వర స్వామి ప్రతిమలను తీసుకెళ్ళడం, అక్కడ కళ్యాణాలు చేయడం. సో ఇప్పుడు అదే తరహాలో గోవిందుడు అందరు వాడేలే అనే ఒక కాన్సెప్ట్ తీసుకురావడంలో తప్పేంటి అనే ఒక వాదన కూడా వినిపిస్తుంది. అంటే ఇక మతాల వ్యవహారం అంతా ఎందుకు? భగవంతుని అందరు వాడే కదా, ఎవరైనా వచ్చి దర్శనం చేసుకోవచ్చు కదా, మళ్ళీ ప్రత్యేకంగా అక్కడ ఒక డిక్లరేషన్ వ్యవహారం ఎందుకు అనేది. ఇప్పుడు సిక్కులకు సంబంధించినటువంటి విశ్వాసాలు మన రాజ్యాంగంలో పొందుపరచబడ్డాయి. వాళ్ళకి కత్తి ఉండాలి, ఇవన్నీ ఉండాలి, కచ్చ తలపాగా ఇవన్నీ ఉండాలని, అది మతాచారం. ఇవాళ ప్రభుత్వాలు వచ్చి మీరు ఇట్లా ధరించకూడదు అని చెప్పడం అనేది ఆ మతం యొక్క విశ్వాసాన్ని మనం దెబ్బకొట్టడమే అండి. లౌకిక రాజ్యంలో సున్నితమైన అంశాలని మనం తీసుకునే నిర్ణయాలు చాలా అనుచితంగా తీసుకోకుండా
పెద్దలతోటి ఒక కమిటీ నిర్ణయపూర్వకంగా లేకపోతే ఒక న్యాయస్థానాల పరిధి మేరకు మాత్రమే తీసుకోవాలి. ఇప్పుడు మనం చూసాం అయ్యప్ప గుళ్ళకి ఆడవారికి కూడా భక్తులు విశ్వాసమే ఉంటుందండి. అయ్యప్ప అంటే ఆడవారు కూడా అయ్యప్పగా కొలుస్తారు. కానీ అక్కడ అయ్యప్ప ఆలయంలోకి ఆడవారిని కూడా అనుమతించడం అనేది ఎంత దుమారం రేగిందో, ఎంత శాంత భద్రతలకు విఘాతం కలిగిందో, పోలీసులు ఎంత శ్రమ పడ్డారో మీకు తెలిసే ఉండొచ్చు. ఇటువంటి పరిణామాలు రాష్ట్రంలో అనేక చోట్ల జరుగుతూ ఉన్నాయి. వీటిని మనం ఈ విశ్వాసాలని మనం పోగొట్టకూడదండి. ఇప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానం అనేది ఒక హిందువులదే కాదండి. ఇప్పుడు బీబీ నాంచల్ అని చెప్పి ముస్లిం యొక్క సనాతన ధర్మంలో కూడా ముస్లింస్ కూడా వస్తూ ఉంటారు, వారు కూడా పెడుతూ ఉంటారు. అలాగే తమిళనాడులో కూడా ఆళ్వార్ టెంపుల్స్ లో కానీ కాంచీపురం కామాక్షి టెంపుల్ లో కానీ ఒక నియమం ఉంది. ఆ నియమం ప్రకారం ఒక వంశీకులు ఆది శంకరాచార్యులు వంశీకులే ఇట్లా చెయ్యాలి, వాళ్ళు సన్యసించి అమ్మవారి క్షేత్రంలో శక్తి పీఠాలు నడపాలని చెప్పి ఉన్నది. అట్లా ప్రతి గుడికి ఒక ధర్మం ఉండదు, ఒక సనాతన హిందూ విశ్వాసం అనేది ఉంటుంది. పైగా ఒక ఇప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానానికి ఒక ఆగమ ప్రత్యేకమైన ఆగమ శాస్త్రం ఉంది. ఇప్పుడు ఆ వేయికాళ్ళ మంటపం వ్యవహారంలోనే మనం చూసాం ఎంత చర్చ జరిగింది, అది కూల్చకూడదు కూల్చాలి, ఇలా ప్రతి సందర్భంలో ఏదో ఒక వివాదం టీటీడీ చుట్టూ తిరుగుతూనే ఉంటుంది చెంగల్రాయుడు గారు. ఎందుకు అంటే అక్కడ ఉన్నవాళ్ళ కొత్తగా వచ్చిన అధికారులు కొత్తగా వచ్చిన చైర్మన్లో చెప్పండి చెంగల్రాయుడు గారు. ఇక్కడ జరుగుతున్నటువంటి పరిస్థితి, భక్తులు తక్కువగా వచ్చినప్పుడు నేను 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు మహాద్వారం ఉన్నాను వెళ్ళాను, నేను తిరుపతిలోనే ఉంటా. అవును, ఇంటర్మీడియట్ లో మహాద్వారం ఉన్నాను వెళ్ళాం, అప్పుడు ఎన్ని రెస్ట్రిక్షన్స్ లేవు. స్వర్గీయ ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి వచ్చిన టైంకి జనబాహుళ్యం భక్తి ఎక్కువ పెరిగి భక్తులు రావటం ఎక్కువైపోయింది. అప్పటి నుంచి కొంచెం రెస్ట్రిక్షన్స్ వచ్చాయి, ఆదాయాన్ని చూసుకోవాలి. ఇప్పుడు ఆదాయాన్ని చూసుకునే పరిస్థితి వచ్చింది. భక్తులు ఎవరైనా 10,500 రూపాయలు ఇస్తే డైరెక్ట్ గా దర్శనానికి పంపించే పరిస్థితి వచ్చేసింది. కొందరు 10 లక్షలు ఇచ్చిన వాళ్ళు, 50 లక్షలు ఇచ్చిన వాళ్ళు, 1 కోటి ఇచ్చిన వాళ్ళు కూడా ఉండరు. వాళ్ళకి లేదు ఇప్పుడు దర్శనం. అవును, పే అండ్ ప్రొసీడ్. 10,500 రూపాయలు అంటే ఇక్కడ కూడా తిరుమల తిరుపతి దేవస్థానం కూడా ముఖ్యంగా ఈ వైవి సుబ్బారెడ్డి గారు చైర్మన్ అయిన తర్వాత ఇది రైట్. చెంగల్రెడ్డి గారు మీది బహుశా మీ దగ్గర నెట్వర్క్ కొంచెం సమస్య ఉన్నట్టుంది. సుబ్బారెడ్డి గారు చైర్మన్గా వచ్చినప్పుడు కూడా అసలు ఆయన చైర్మన్గా నియమించడంలో కూడా కొన్ని వివాదాలు వచ్చాయి. అసలు ఆయన హిందూ మతాన్ని అనుసరించరని మరొక మతాన్ని అనుసరిస్తారని రకరకాలుగా. కానీ హిందూ మతంలో ఇవాళ తాజాగా కూడా ఆయన వెంకటేశ్వర స్వామికి అత్యంత ప్రధానమైన భక్తుల్లో ఆయన ఒకరని చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి చెప్పాల్సిన పరిస్థితి, అంటే ఎందుకు వివరణించుకోవాల్సిన పరిస్థితి వస్తుంది అనేది ఒకటి. రెండోది ప్రభుత్వం ఆలోచించుకోవాల్సిన సందర్భం ఇది, హై టైము అనిపిస్తోంది. ఎందుకంటే హిందూ మతానికి సంబంధించి నేను చాలా డిబేట్స్లో చెప్పినట్టుగా ముఖ్యమంత్రి గారు కుటుంబము ఏ మతాన్నన్నా అనుసరించుకోక రాజ్యాంగం ఇచ్చిన హక్కు ప్రకారం, రాజ్యాంగం ఇచ్చిన మత స్వేచ్ఛ ప్రకారం ఎవరైనా దేనన్నా అనుసరించవచ్చు. బట్ ఆయన రాష్ట్రానికి అధినేతగా ఉన్నప్పుడు మెజారిటీ ప్రజల మనోభావాలు దెబ్బతినకుండా చూసుకోవాల్సిన బాధ్యత వారి మీద ఖచ్చితంగా ఉంది కాబట్టి దాన్ని ఎక్కడ విస్మరిస్తారని అయితే నేను అనుకోవట్లేదు. సో ఎప్పుడైతే వరుసగా దాడులు జరుగుతున్నాయో లేకపోతే ఈ రకమైన వ్యవహారాలు జరుగుతున్నాయో, రథాలు అగ్నికి ఆహుతి అయిపోతున్నాయో, లేకపోతే రథాల మీద సింహాలు ఎప్పుడు దొంగిలించి పడిపోయో అక్కడ ఈవోకు కూడా తెలియదు, 16 నెలలు అయింది అసలు మేము క్లాతే తీయలేదు అని చెప్పే కారణాలు, ఇలా రకరకాల కారణాలతో కోట్లాది మంది మనోభావాలను దెబ్బతీసే ఒక కార్యక్రమం కూడా మనం చూస్తున్నాం గత కొద్ది రోజులుగా. వరుస డిబేట్లు కూడా 99 టీవీ నిర్వహించింది. ఈ సందర్భంగా ఇప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానానికి చైర్మన్గా ఉన్న వైవి సుబ్బారెడ్డి ఈ నిర్ణయం తీసుకునేటప్పుడు ఆగమశాస్త్ర పెద్దలతో చర్చించారా, తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి ముఖ్యులతో చర్చించారా అనేది తెలియాల్సి ఉంది. ఇప్పుడు బీజేపీ కానీ లేకపోతే హిందూ ధార్మిక సంఘాలు కానీ మిగతా సంఘాలన్నీ దీని మీద ఇష్యూ చేస్తున్నాయి. రమణ దీక్షితులు లాంటి వాళ్ళు మరి ఇంకా దీని మీద ఏం మాట్లాడారు అనేది ఇంకా బయటకు రాలేదు. బహుశా ఈ మధ్య ఆయన ఏమన్నా స్పందించాలని ట్వీట్లో స్పందిస్తున్నారో ఏమన్నా దాని మీద మాట్లాడతారో లేదో చూడాలి. ఫైనల్గా చెంగల్రెడ్డి గారు వినిపిస్తుంది అంటే మీ నెట్వర్క్ కొద్దిగా ఇష్యూ ఉంది, ఫైనల్గా ఏం చెప్తారు ఈ అంశం మీద? ఇప్పుడు ఇదే కాదు, అన్య మతస్థులు డైరెక్ట్ గా ప్రవేశానికి వెళ్ళొచ్చు అనేది కాదు, ఇంకొక ట్విస్ట్ కూడా ఇచ్చాడు మన చైర్మన్ గారు. తిరుమల తిరుపతి నిధులు బ్యాంకులో పెట్టే కరోనా వల్ల 4.5% వడ్డీ వస్తున్నది, రాష్ట్ర ప్రభుత్వానికి కూడా టీటీడీ నిధులు ఇస్తాము, రిజర్వ్ బ్యాంక్ తో సంప్రదిస్తున్నామని కూడా ఈరోజు స్టేట్మెంట్ ఇచ్చారు. అవును అవును,
రెండు సంఘటనలు దురదృష్టకరమైనటువంటి సంఘటనలు రెండు ఈ రోజు వచ్చాయి. తిరుమల తిరుపతి నిధులను రాష్ట్ర ప్రభుత్వానికి అప్పిచ్చేటంట. ఏమంటే రిజర్వ్ బ్యాంకులు ఇక్కడ ఉన్నటువంటి బ్యాంకులు జాతీయ బ్యాంకులు 4.5% వడ్డీ ఇస్తున్నాయి. ఇంకా హైయెస్ట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వస్తూ రాష్ట్ర ప్రభుత్వం నుంచి దగ్గరికి వచ్చి రిజర్వ్ బ్యాంకు కానీ అప్రూవల్ ఇస్తే రాష్ట్ర ప్రభుత్వానికి మేము అప్పిచ్చేస్తాం. చూడండి ఏదాకా వచ్చిందో రాష్ట్ర ఇక్కడ ఉద్యోగస్తులు జీతాలు లేవు. 3 నెలల నుంచి ఊళ్ళు మూసేసిన దాని వల్ల ఉద్యోగస్తులకు జీతాలు లేవు. అయినా ఇప్పుడు ఈ కొత్త పందా తీసుకొని రాష్ట్ర ప్రభుత్వానికి మేము అప్పులు ఇస్తాం. అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడినప్పుడు 40 కోట్లు మన ఆంధ్రప్రదేశ్ 46 కోట్లు తెలంగాణ మొత్తం కలిపి 86 కోట్లు 1956లో ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి అయినప్పుడు 2900 కోట్లు రాష్ట్ర బడ్జెట్. ఈ రోజు టీటీడీ బడ్జెట్ 5000 కోట్ల రూపాయలు. అవును రైట్. ఎస్ అయ్యప్ప గారు, ఇదే సంఘటన ఇతర రాష్ట్రాల్లో కూడా దుమారం రేపే అవకాశం కూడా ఉన్నదండి. ఎందుకంటే తమిళనాడులో అనేక దేవాలయాలు టీటీడీ తోటి అనుసంధానం చేసి ఉంటాయి. ఎక్కువ మెజారిటీ మన ఆంధ్రప్రదేశ్ అని చెప్పుకున్నట్టు తిరుమల తిరుపతి దేవస్థానం ఎక్కువ మొత్తంలో తమిళనాడుకి కూడా భాగస్వామ్యం ఉన్నది కాబట్టి అక్కడ తమిళనాడులో ఉన్నటువంటి ప్రభుత్వ పెద్దలతోటి, అట్లాగే కర్ణాటక పక్కన ఉన్నటువంటి కర్ణాటక చిత్తూరుకి దగ్గరలో ఉన్నటువంటి కర్ణాటక ప్రజలతోటి, ఇటువంటి రాష్ట్రాల సముదాయంతో ఆధారపడి ఉందండి. ఇది రాష్ట్ర విభజన సమయాల్లో కూడా తిరుపతినివ్వాలన్నారు. అందువల్ల ఒక ప్రభుత్వం ఆధీనంలో ఉన్నదని చెప్పి అనుచితమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడం వల్ల ఇతర రాష్ట్రాల మీద కూడా ఇంపాక్ట్ పడే అవకాశం ఉంది కాదు. ఈ రాష్ట్రంలో ఉన్న మఠాధిపతిలో లేకపోతే స్వామీజీలో లేకపోతే ఆగమశాస్త్ర పండితులు అసలు వీళ్ళతో మాట్లాడి నిర్ణయం తీసుకున్నారా లేదా అనేది కూడా ఒకటి చర్చ వస్తుంది. చూద్దాం ఇది ఏ రకమైన మలుపులు తిరుగుతుందో, ఎటువంటి డెవలప్మెంట్స్ వస్తాయో, విప్లవాత్మక నిర్ణయంగా ఇది ముందుకి మరి ప్రభుత్వం ఏ విషయంలోనో నిర్ణయం తీసుకుంటే ముందుకే వెళుతోంది. కోర్టులు ఏమన్నా వాటికి అడ్డు పడితే తప్ప మరి ఈ విషయంలో ఏ రకంగా ముందుకెళ్తారనేది చూద్దాం, లేదా నిర్ణయం మారుతుందా చూద్దాం. థ్యాంక్ యూ అయ్యప్ప గారు ప్రైమ్ డిబేట్లో పార్టిసిపేట్ చేసినందుకు. థ్యాంక్ యూ చెంగల్రెడ్డి గారు. ఇది ఇవాల్టి ప్రైమ్ డిబేట్. మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్ 99 టీవీ. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ 99 టీవీ తెలుగు.